రీసెంట్గా అమెరికా దేశంలోని సియాటల్ నగరంలో మన తెలుగమ్మయైన జాహ్నవి కండుల యాక్సిడెంటల్ డెత్ గురించిన న్యూస్ సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. అన్యాక్సెప్టబుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది యాక్సిడెంట్ లేదా మర్డర్ అయి ఉంటే నేను ఈ వీడియో చేసేవాడిని కాదు. ఒక తెల్లోడు ఒళ్ళు కొవ్వెక్కి ఆ అమ్మాయిని హత్య చేస్తే సియాటల్ నగరానికి చెందిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ హత్య కాబడిన ఆ అమ్మాయిని చాలా హేళన చేసి మాట్లాడిన ఇన్సిడెంట్ ఇది. మన భారతీయ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వాలి. భారతీయుల ప్రాణాల విలువ కొంతమంది తెల్లోళ్లకు తెలిసేలా చేయాలి. 2020లో బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అనే ఉద్యమం గుర్తుంది కదా. 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ అనబడే ఒక నల్ల జాతీయుణ్ణి కూడా అమెరికన్ ట్రాఫిక్ పోలీస్ హత్య చేశారు. ఈ హత్య తర్వాత అమెరికాలో బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం వల్ల ట్రంప్ ఎలక్షన్స్ లో ఓడిపోవాల్సి వచ్చింది అన్న విషయం మనకు తెలుసు. ఎస్ జయశంకర్ గారు ఇన్వాల్వ్ కావాలి, దీని గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, జాహ్నవి గారికి ఎలా యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్ ఇంత పెద్ద రప్చర్ ను ఎలా క్రియేట్ చేస్తోంది అనేది చెప్తా. అమెరికాలో సియాటల్ అనేది ఒక సిటీ. ఈ సియాటల్ నగరంలోనే యాక్సిడెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కండుల అనే అమ్మాయి సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకునేవారు. January 23 రోజు జాహ్నవి డెక్స్టర్ అవెన్యూ నార్త్ అండ్ థామస్ స్ట్రీట్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్ పక్కనున్న పాత్వేలో నడుస్తున్నారు. అసోసియేట్ ప్రెస్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా సియాటల్ నగరం యొక్క ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన కెవిన్ డేవ్ అనబడే ఒక అమెరికన్ పోలీస్ ఆఫీసర్ ఫాస్ట్గా కారు నడుపుతున్నాడు. ఎంత ఫాస్ట్గా అంటే దాదాపు 119 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో కారును నడుపుతున్నాడు. అదే సమయంలో క్రాస్ వాక్లో జాహ్నవి నడుచుకుంటూ వెళ్తున్నారు. క్రాస్ వాక్ అంటే రోడ్ను ఒకవైపు నుండి ఇంకొక వైపుకు దాటుకుంటూ వెళ్ళడం. యూజువల్లీ క్రాస్ వాక్లో ఎవరైనా ప్రజలు నడుచుకుంటూ వెళ్తే రోడ్ మీద వస్తున్న బండ్లు ఆగిపోవాలి. బట్ కెవిన్ డేవ్ పొగురు గర్వం నెత్తికెక్కి 119 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వచ్చి జాహ్నవిని గుద్దాడు. అన్ఫార్చునేట్లీ జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ వాక్లో నడిచి మనుషులను గుద్దడం అనేది తప్పు. 119 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో థామస్ స్ట్రీట్ వంటి బిజీ రోడ్లపైన కారును నడపడం ఇంకా పెద్ద తప్పు. జాహ్నవి యొక్క మాస్టర్ డిగ్రీ వచ్చే డిసెంబర్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ చనిపోయారు. తర్వాత హౌస్టన్లో నివసించే జాహ్నవి అంకుల్ అశోక్ మండుల బాడీను తీసుకువెళ్లారు. తర్వాత ఇండియాకు పంపారు. అంతా అయిపోయింది, అందరూ ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, బాధపడ్డారు. బట్ మొన్న అంటే September 11 రోజు ఒక ఆడియో రిలీజ్ అయింది. యూట్యూబ్ గైడ్లైన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆ ఆడియో ప్లే చేయడం లేదు. బట్ ఆ ఆడియోలో ఎటువంటి కాన్వర్జేషన్ జరిగిందో చెప్తా. January 23 రోజు జాహ్నవిని యాక్సిడెంట్ చేసిన తర్వాత కెవిన్ డేవ్ ఈ యాక్సిడెంట్ గురించి తన పై అధికారికి వివరించాడు. ఆ పై అధికారి పేరు డానియల్ ఆర్డరర్. డానియల్ ఆర్డరర్ సియాటల్ పోలీస్ ఆఫీసర్ గిల్డ్కు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ ఆర్డరర్ ఈ విషయాన్ని తన పై అధికారి అయిన సియాటల్ పోలీస్ గిల్డ్కు ప్రెసిడెంట్ అయిన మైక్ సోలాన్కు కాల్ చేసి ఇన్ఫామ్ చేశాడు. ఈ కాల్ చేసేటప్పుడు ఆర్డరర్ తన బాడీ ఓర్న్ కెమెరాను ఆన్లోనే పెట్టుకున్నాడు. బాడీ ఓర్న్ కెమెరా అంటే పోలీసుల యూనిఫామ్కు తగిలించి ఉన్న కెమెరా, దీన్నే బాడీ ఓర్న్ కెమెరా అంటారు. ఈ కెమెరా అనేది వీడియోను ఆడియోను కూడా రికార్డ్ చేస్తుంది. సో ఆర్డరర్ ప్రెసిడెంట్ మైక్తో మాట్లాడిన సంభాషణలన్నీ ఈ బాడీ ఓర్న్ కెమెరా రికార్డ్ చేసింది. ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఏమని మాట్లాడారు అంటే ఆర్డరర్ నవ్వుకుంటూ శాలంతో ఇలా చెప్తున్నాడు, యాక్సిడెంట్లో ఒక ఇండియన్ అమ్మాయి చనిపోయింది, మన ఆఫీసర్ డేవ్ స్పీడ్గా వచ్చి కారుతో గుద్దాడు, ఆ 26 ఏళ్ల అమ్మాయి ప్రాణాలకు విలువ లేదు అన్నాడు. జాహ్నవి ఏజ్ 23 ఏళ్ళు, బట్ ఏజ్ కూడా ఆర్డరర్ తప్పుగా చెప్పాడు. నవ్వుకుంటూ మామూలే కదా, ఒక $11,000 చెక్ రాసి ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఇస్తే సరిపోతుంది అన్నాడు. MS చదివే అమ్మాయి, మంచి ఫ్యూచర్ ఉన్న అమ్మాయి ప్రాణాలను $11,000 కొలిచాడు. ఆర్డరర్ ఫోన్ కన్వర్జేషన్లో షీ హ్యాస్ లిమిటెడ్ వాల్యూ అన్నాడు, ఆ అమ్మాయికి తక్కువ విలువ ఉంది అన్నాడు. అది కూడా క్యాజువల్గా నవ్వుకుంటూ అన్నాడు. ఆర్డరర్ మాటలకు ప్రెసిడెంట్ మైక్ శాలన్ ఏమని బదులు ఇచ్చాడు అనే కాన్వర్జేషన్ ఆ కెమెరాలో రికార్డ్ కాలేదు. అసలు January 23 రోజు యాక్సిడెంట్ జరిగింది. January 23 రోజే ఆర్డరర్కు మరియు మైక్ శాలన్కు మధ్య కాన్వర్జేషన్ అనేది రికార్డ్ అయింది. బట్ ఇంత లేట్గా ఆడియో ఎందుకు విడుదలయ్యింది? 119 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో డ్రైవ్ చేసిన కెవిన్ డేవ్ను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? క్రాస్ వాక్లో నడిచే అమ్మాయిని గుద్దడం అనేది చట్టరీత్యా నేరం, అయినా ఎందుకని కెవిన్ డేవ్ను అరెస్ట్ చేయలేదు? కెవిన్ డేవ్ ఎందుకు స్పీడ్గా వెళ్ళాడు? డ్రగ్స్లో ఉన్నాడా లేదా చౌకమందు తాగాడా అనే ఇంటరాగేషన్స్ ఎందుకని ఇప్పటి వరకు జరగలేదు?
ఈ ఆడియో కన్వర్సేషన్ విడుదల అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేయాల్సి వస్తోంది? Preston and Mary can tell you it appears that conversation, a phone call, was inadvertently captured on that officer's body cam. All about what happened here in this crosswalk over joking about how much her life might be worth, even if he was mocking an attorney. It's just really heartbreaking and shocking to hear. అప్పుడే ఎందుకు చేయలేదు అనే విషయాలు తెలియాలి. ఆర్డరర్ కన్వర్సేషన్లో నవ్వుకుంటూ ఆ అమ్మాయికి లిమిటెడ్ వాల్యూ ఉంది అన్నాడు. అదే జాహ్నవి ప్లేస్లో ఒక తెల్లమ్మాయి ఉండి ఉంటే ఇలాగే మాట్లాడేవాడా? ఒక అమెరికన్ అమ్మాయి క్రాస్ వాక్లో నడుచుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్కి గురైతే అమెరికాలో ఎంత పెద్ద రచ్చ జరిగి ఉండేది? ఇక్కడ జాహ్నవి ఒక ఇమ్మిగ్రెంట్ అండ్ ఇండియన్ అమ్మాయి, భారతదేశానికి చెందిన అమ్మాయి కాబట్టి ఏమీ జరగనట్లు సియాటల్ పోలీసులు ఈ కేసును మూసివేశారా అనే విషయాలు తెలియాలి. యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఏజ్ కూడా సియాటల్ పోలీస్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్కు తెలియదు. $11,000 చెక్ రాసి ఇవ్వండి అని చులకనగా మాట్లాడాడు. అంటే ఇట్లాంటి చెక్లు ఇంకా ఎంతమందికి రాసి ఇచ్చి ఉంటాడు? అమెరికా యూరోప్ పోలీసులు గత కొన్ని సంవత్సరాల నుండి ఇమ్మిగ్రెంట్స్ను చంపడం ఎక్కువైపోయింది. కొంతమందిని ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించారు అని, ఓవర్ స్పీడ్ చేసి వెళ్తున్నారు అని పోలీసులు ఆపండి అని చెప్పినా కూడా ఆపకుండా వెళ్తే డిఫెన్స్లో షూట్ చేయడం అనేది కొంతవరకు అర్థమవుతుంది. మేము కూడా నమ్ముతాము. కానీ అక్కడ జాహ్నవి క్రాస్ వాక్లో నడుచుకుంటూ వెళ్తోంది. ఎవరో స్ట్రేంజర్ తప్ప తాగి డ్రగ్స్లో ఉండి యాక్సిడెంట్ చేసినా అర్థమవుతుంది. కానీ ఇక్కడ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి. ఈ కాన్వర్జేషన్ను చేసింది నేనే అని స్వయాన ఆర్డరర్ ఒప్పుకున్నాడు. అయితే తాను బాధతో ఫ్రస్ట్రేషన్తో అమ్మాయి లైఫ్కు విలువ లేదు అన్నాను అని, బాధతో నవ్వాను అని, వెటకారంతో నవ్వలేదు అని ఆర్డరర్ చెప్పుకొచ్చాడు. ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతే మామూలుగా కోర్టు $11,000 ఫైన్ వేస్తుంది కాబట్టి ఇంతకు మించి ఏమీ చేయదు కాబట్టి ఇలా అన్నాను అని ఆర్డరర్ చెప్పుకొచ్చాడు. నేను ఫ్రస్ట్రేషన్లో బాధతో అన్నానే కానీ వెటకారంతో అనలేదు అని ఆర్డరర్ చెప్పుకొచ్చాడు. ఆర్డరర్ కన్వర్సేషన్ చేసిన కెమెరా రికార్డింగ్ను డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీ అనే డిపార్ట్మెంట్ విడుదల చేసింది. జార్జ్ ఫ్లెడ్ హత్య గుర్తుంది కదా? జార్జ్ ఫ్లెడ్ ఒక ఆఫ్రికన్ అమెరికన్, ఒక ఇమ్మిగ్రెంట్. ఇమ్మిగ్రెంట్ను బలహీనులుగా పోలీసులు చూస్తారు. ఇమ్మిగ్రెంట్స్ను ఏమన్నా ఏం చేసినా ఎవ్వడు ఏమీ మాట్లాడడు అనేదే అమెరికన్ పోలీసుల యొక్క ధైర్యం. ఎవ్వడు $1,000 ఖర్చు పెట్టి లాయర్స్ను హైర్ చేసి మాపైన తిరిగి కేసు వేయరు అని గ్రాంటెడ్గా తీసుకున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం అనంతరం బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఉద్యమం అనేది ట్రంప్ ఎన్నికల ఫలితాన్ని మార్చింది. జాహ్నవి హత్య గురించి అమెరికాలో సెటిల్ అయిన పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో సీఈఓస్గా పనిచేస్తున్న ఎన్ఆర్ఐస్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి. భారతీయులు అమెరికాకు వెళ్ళి పనిచేయకూడదు, భారత్లో బ్రెయిన్ డ్రెయిన్ అవుతోంది, భారతీయులు భారత్లోనే ఉండాలి అని నేను చెప్పట్లేదు. అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ భారతదేశానికి చెందిన ప్రజలను రక్షించే బాధ్యత అమెరికాకు ఉందా లేదా? వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ అయిన భారత్ నుండి వేరే దేశాలకు వెళ్ళిన భారతీయులను కాపాడే బాధ్యత విదేశీ దేశాలకు ఉంది. ఇండియాలో పొరపాటున ఒక తెల్లోడు చనిపోతే ఎంత పెద్ద గొడవ చేస్తారు? మొత్తం భారత ప్రభుత్వమే షేక్ అవుతుంది. ఢిల్లీలో అమెరికా యువతి కిడ్నాప్ అయ్యిందా, మొత్తం ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది. ఓ పెద్దగా హడావిడి చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంటరోగేషన్ చేస్తారు. వైట్ రేస్ సిటిజన్ కిడ్నాప్ అయితే పెద్ద ఇష్యూ చేస్తారు. అటువంటిది సేమ్ రెస్పాన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకని విదేశాల్లో ఉన్న భారతీయులకు ఉండదు? ఈ ఖాళీస్థాన్ కలు అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ పైన దాడి చేస్తే అమెరికా పోలీసులు చూస్తూ ఉన్నారు. ఏ ఇండియన్ ఎంబసీస్ను కాన్సులేట్స్ను రక్షించే బాధ్యత అక్కడి పోలీసులకు లేదా? కెనడాలో ఖాళీస్థానిక్ గుండాలు ఇండియన్ ఎంబసీ బిల్డింగ్ పైన దాడి చేస్తే తెల్ల పోలీసులు సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారే తప్ప ఆపడం లేదు. అమెరికా, యూరోప్, కెనడాలో పనిచేసే భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మోస్ట్ ఒబీడియంట్ ఎన్ఆర్ఐస్. మిడిల్ ఈస్ట్ లేదా పాకిస్తాన్ ఇమ్మిగ్రెంట్స్ లాగా ఇస్లామిక్ భావజాలాన్ని పరాయి దేశాలపైన మనం వృద్ధము. మనం పరాయి దేశాల యొక్క కల్చర్తో ఇంటిగ్రేట్ అవుతాం. భారతీయులు కష్టపడి నీతి న్యాయంతో పనిచేసి ట్యాక్సులు కడితే అమెరికా, కెనడా దేశాలు లాభపడుతున్నాయి. యూకేలో అయితే ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీకి కట్టే ఫీజుల వల్ల ఎంతో మంది తెల్లోళ్ళ కడుపు నిండుతోంది. అమెరికాకు వెళ్లిన భారతీయులకు ఫ్రీగా అమెరికన్ కంపెనీస్ డబ్బులు ఇవ్వడం లేదు. తక్కువ సాలరీస్ తీసుకొని ఎక్కువ లాభం ఇండియన్స్ తీసుకువస్తున్నారు కాబట్టే జాబ్స్ ఇస్తున్నారు. అరబ్స్, సౌత్ అమెరికన్స్, ఆఫ్రికన్స్ ఇండియన్స్ లాగా కష్టపడి పనిచేయరు. మిడిల్ ఈస్ట్ లేదా వెస్టర్న్ దేశాల్లో పనిచేసే భారతీయుల్లో 90% మంది దొంగతనాలు చేయరు, ఎటువంటి కేసెస్ లో ఇరుక్కోరు, నిజాయితీగా పనిచేస్తారు. అదే పాకిస్తానీలు చూడండి, మిడిల్ ఈస్ట్ లో పనిచేసే 50% పాకిస్తానీలు ఏదో ఒక ఫ్రాడ్ పని చేసి ఉంటారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏదైనా దొంగతనం జరిగిందా అందులో ఖచ్చితంగా పాకిస్తానీ హస్తం ఉంటుంది.
అరబ్ దేశాల ప్రజలు వెస్టర్న్ కంట్రీస్కు వెళ్ళి తమ ఇస్లామిక్ భావజాలాన్ని వెస్టర్న్ దేశాలపైన రుద్దడానికి ట్రై చేస్తారు. అరబ్ ప్రజలు వెస్టర్న్ కల్చర్తో ఇంటిగ్రేట్ కాలేరు. కానీ భారతీయులు అలా కాదు, మనల్ని ఎంచుకుని మరీ అమెరికన్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటాయి. కొన్ని ఫీల్డ్స్లో అయితే నేటివ్ అమెరికన్స్ కంటే ఎక్కువ శాలరీస్ ఇండియన్ ఎన్ఆర్ఐస్కే ఉన్నాయి. బట్ నిజంగా అమెరికాలో భారతీయులకు విలువ ఉందా? ఉంటే జాహ్నవికు న్యాయం జరగాలి. బ్రౌన్ లైఫ్ కూడా మ్యాటర్ అవుతుంది అని అమెరికన్ పోలీసులకు తెలియాలి. జాహ్నవి వంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇండియా నుండి అమెరికాకు వెళ్తున్నారు అంటే ఎక్కడో భారత ప్రభుత్వాలు ఇండియాలో మంచి ఫ్యూచర్ ఉంది అనే విశ్వాసం జాహ్నవికు కల్పించలేకపోయాయి. జాహ్నవి అనే కాదు, చాలామంది టాలెంటెడ్ ఇండియన్స్ వెస్టర్న్ కంట్రీస్కు వలస వెళ్తున్నారు. దీని గురించి భారత ప్రభుత్వం ఆలోచించాలి. ఇండియన్ స్టూడెంట్స్ వేరే దేశాలకు వెళ్లకుండా ఇండియాలో ఫ్యూచర్ ఉంది, ఇండియాలో కూడా డబ్బులు వస్తాయి అనే విశ్వాసం కల్పించడానికి భారత ప్రభుత్వం పాలసీస్ను తీసుకురావాలి. మేము ఫారిన్ కంట్రీస్లోనే ఉంటాము, అక్కడ బెనిఫిట్స్ బాగా ఉంటాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచించి వెళ్లే వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత కూడా భారత ప్రభుత్వానిది. ఈ విషయంలో ఎస్ జయశంకర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి. జాహ్నవిను యాక్సిడెంట్ చేసిన కెవిన్ డేవ్ కు శిక్ష పడేలా చేయాలి. ఆర్డరర్ యొక్క కాన్వర్జేషన్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ ఇష్యూలో సియాటల్ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా, ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్గా తీసుకోలేదా అనే ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి. ఆర్డర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. జాహ్నవికు న్యాయం కల్పించాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.